పార్లమెంటులో జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరసన దీక్ష శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు కార్యకర్తలు హాజరై నిరసన దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ వల్లూరి సత్యబాబు మాదిగ, కాకినాడ సిటీ కన్వీనర్ పలివేల నవీన్ మాదిగ మాట్లాడుతూ అధికారం చేపట్టిన 100 రోజులలో ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలలో హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆగస్టు 7వ తేదీన ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు తాతపూడి దివాకర్, విహెచ్పిఎస్ నాయకులు కల్లపల్లి రవీంద్ర, బుల్లింకల వెంకటరామిరెడ్డి, అల్లమల్లు బాబురావు, మల్లాడి యేసు, మల్లాడి ఇమానుయల్, ఓలేటి శివశంకర్, బలసాడి ఆదిబాబు, ఎంఎస్పీ కాకినాడ సిటీ కన్వీనర్ నొరుకుర్తి రాజ్ మాదిగ, మిరియాల కుమార్ మాదిగ, మోతుకూరు వరలక్ష్మి మాదిగ, పువ్వుల భాస్కర్ మాదిగ, తుమ్మలపల్లి చిన్న మాదిగ, కొమ్ముకూరి బద్రి మాదిగ, పొత్త భక్తుల పద్మ, కాపువరపు చంద్ర మాదిగ, శ్రీనివాస్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఇదివరకు మేము ధర్నా చేసామండి. ఆయన ద్వారా మాకు పెన్షన్ తగ్గడం జరిగింది. మాకు ప్రతి ఒక్కరికి డబ్బులు వేస్తున్నారండి. లేడీస్కి, ఆటో వాళ్ళకి, ఇల్లు కొట్టుకొని మొత్తం అందరూ వేస్తున్నారు. వికలాంగులు మాత్రం వెనక్కి పెట్టారు సార్. మాకు కూడా పెన్షన్ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీక్షకి మద్దతు ఇవ్వడానికి వచ్చాం సార్. పార్లమెంట్లో ఎస్సీ వర్గ కేంద్రంలో ప్రవేశపెట్టాలని మొదటి ఇవ్వడానికి వచ్చాం. నా పేరు వల్లూరి సత్యబాబు మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్. మరి కృష్ణమాది గారి ఆదేశానుసారం ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టమనే డిమాండ్తో ఈరోజున కాకినాడ ధర్నా చౌక్ వద్ద 12వ రోజు నిరసన దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, అదేవిధంగా మాకున్నటువంటి సమస్యలు మరి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఇమీడియట్గా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున కృష్ణమాది గారు సమాజానికి ఉపయోగపడే పథకాలు ఈ రోజున వికలాంగులకు కావచ్చు, వృద్ధులు వితంతులు పెన్షన్ కావచ్చు, ఆరోగ్యశ్రీకే కావచ్చు, ఇవన్నీ కూడా మరి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా కృష్ణమాది గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసినందువల్ల ఈ రోజున మాకు వికలాంగుల తరపు నుంచి కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్తో ఈ రోజున వికలాంగులు కూర్చోవడం జరిగింది. అయ్యా మోడీ గారు, మీరు అధికారంలో లేనప్పుడు మాకు 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలైనా వర్గీకరణ చేయట్లేదు. ఇప్పటికైనా మా ఆవేదన తెలుసుకుని వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. వర్గీకరణ వల్ల 1 రూపాయి నష్టం లేదు. ఎన్నో పథకాలు మీరు ప్రవేశపెట్టి అమలు చేశారు. ఈ వర్గీకరణ ప్రవేశపెట్టి 59 కులాలకు సామాజిక న్యాయం చేయవలసిందిగా ఎంఆర్పిఎస్ నుంచి, మహాజన సోషలిస్ట్ పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. కృష్ణమాది గారి నాయకత్వం కృష్ణమాది గారి. నా పేరు పలివేల నవీన్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ కాకినాడ నియోజకవర్గ కన్వీనర్ని. మరి మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు మరి కాకినాడ ధర్నా చౌక్ వద్ద ఈరోజు 12వ రోజు నిరసన దీక్ష కొనసాగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు మరి ఈ దీక్షలో పాల్గొనడానికి మద్దతు ఇవ్వడానికి మరి వికలాంగుల పోరాట సమితి తరపు నుంచి మరి ఈరోజు వికలాంగులు ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది. వారికి పేరు పేరున మేము ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆగస్టు 7వ తారీఖున ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవంగా జరపబోతా ఉన్నాం. ఎందుకంటే గతంలో మరి కృష్ణమాది గారి ఆధ్వర్యంలో మరి గుండె జబ్బుల పిల్లల కోసం ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమాన్ని ఫలితమే ఆరోగ్యశ్రీ రూపకల్పన అని చెప్పేసి ఆనాడు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో ఆయన ప్రకటించడం జరిగింది. కృష్ణమాది గారి ఉద్యమం వల్లే ఈ యొక్క ఆరోగ్యశ్రీ రూపకల్పన చెందిందని చెప్పేసి ఆయన ప్రకటన చేయడం జరిగింది. దానికి నిదర్శనంగా ఈ ఆగస్టు 7వ తారీఖున మేము ఈ యొక్క ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి భవిష్యత్తులో మరి ఈ యొక్క బీజేపీ నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోతే అడుగడుగునా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి అఖిల పక్షాన్ని త్వరగా ఢిల్లీకి తీసుకెళ్లాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.